అసలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పు లేని కుటుంబం అంటూ ఒకటి ఉందా? ప్రతి కుటుంబానికి అప్పులు ఉన్నాయి కదా. కటిక చీకటిలో బతుకుతున్నారు, పేదరికంలో బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు అని అడిగే వాడు లేరు. కొట్టాలల్లో బతుకుతున్నారు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. కావాలా మీకు అని అడిగే వాళ్ళు లేరు. అసలు చెప్పుకుందామంటే దిక్కే లేదు. తిప్పుకుంటూనే ఉంటారు ఆఫీసర్లు, కమిషన్లు తీసుకుంటూనే ఉంటారు, కానీ ఒక్కరికి కూడా ఒక్క పని కూడా కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అసలు సంక్షేమానికి డబ్బే పెట్టదు కాబట్టి. ఎందుకు పెట్టడు కేసీఆర్ గారు సంక్షేమానికి డబ్బు? సంక్షేమానికి డబ్బు పెడితే ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేస్తే, ఆరోగ్యశ్రీ చేస్తే, రుణమాఫీ చేస్తే కేసీఆర్ కి కమిషన్లు రావు కదా. అదే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్పి ప్రాజెక్టులు చేస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడుకుని ఆ కాంట్రాక్టర్ తో కమిషన్లు తీసుకోవచ్చు కేసీఆర్ గారు. అందుకే సంక్షేమ పథకాలు ఏవీ లేవు మన రాష్ట్రంలో. మొత్తం ప్రాజెక్టులు, కాంట్రాక్టులు 80% మొత్తం అంతా ఒకే మనిషికి ఇస్తాడు కేసీఆర్ గారు. మెగా కృష్ణారెడ్డి మిషన్ భగీరథ అయినా ఆయనకే, కాళేశ్వరం అయినా ఆయనకే, పాలమూరు రంగారెడ్డి అయినా ఆయనకి, మొత్తం ప్రాజెక్టులు అన్ని ఒకరి మనిషికే ఇస్తాడు. ఆయన దగ్గరే కమిషన్లు తీసుకుంటాడు కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసేశారు కదా. బీజేపీ పార్టీ అవినీతి జరిగింది అని చెప్తూ కూడా ఈ రోజు వరకు ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం. మీకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసి కూడా ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం. పట్టించుకుంటుందా బీజేపీ పార్టీ? కేసీఆర్ లాంటి వాడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. కాళేశ్వరం అద్భుతం అన్నాడు. మూడేళ్లకే మునిగిపోయింది కాళేశ్వరం. ఎందుకు మునిగిపోయింది? ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? బీజేపీ పార్టీ అవినీతి జరిగిందని చెప్తుంది కదా, మరి అధికారంలో మీరున్నారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు? కాళేశ్వరం ఎందుకు మునిగిపోయింది? కాళేశ్వరంలో అన్ని డబ్బులు ఎందుకు పోయినాయి? కాళేశ్వరంలో ఎవరు ఎవరు ఎంతెంత తిన్నారో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదు బీజేపీ పార్టీ? అంతే కదా, అంతా ఒకే తాను ముక్కలే కదా. అందరూ ఒకే గూటి పక్షులే. అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, అందరూ రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం పని చేస్తున్నారు.